హలో అండి, అందరికీ నమస్కారం అన్నమాట. ఈరోజు ఏంటంటే ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన ట్రావెలింగ్ వీడియో అయితే కాదనమాట, ఒక బ్యాగ్ అనేది నేను కొత్తది కొన్నాను. బ్యాగ్ అనేది చూపిస్తాను. బ్యాగ్ అనేది కొన్నాను, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఈ బ్యాగ్ కొనడానికి రీజన్ ఏంటంటే, నేను లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళా కదా, వైజాగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే నా ఈ పాత బ్యాగ్ ఏదైతే ఉందో ఇక్కడ కట్ అయిపోయింది. చూపిస్తున్నాను, అవపడుతుంది కదా మీకు, ఇది కట్ అయిపోయింది. దీనివల్ల నేనైతే చాలా ఇబ్బంది అయితే పడ్డానండి. మనకి రెండోసారి కొనే బ్యాగ్ ఆ ప్రాబ్లం రాకూడదని చెప్పి వైల్డ్ క్రాఫ్ట్ బ్రాండ్లో కొన్నాను అనమాట బ్యాగ్. అదేంటంటే ఇప్పుడు నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. దాని తాలూకా లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఇంక అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. ఇదే అండి మనం కొన్న బ్యాగ్, మింత్రాలో కొన్నాను నేను. నాకైతే 700 రూపీస్ పడింది అప్రాక్స్గా ఇది. ఇంకా ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏముంది ఏంటి అనేది. ఇది అనేది మన కవర్ పేపర్ ప్యాకింగ్తో ఇస్తున్నారు కాబట్టి ఈజీగానే ఓపెన్ చేయొచ్చు. దీనికి కత్తులు కటార్లు ఇట్లాంటివి ఏం అవసరం లేదు. ఇంకా బ్యాగ్ అయితే ఓపెన్ చేసాను, చూస్తున్నారు కదా. ఈ బ్యాగ్ని మెసెంజర్ బ్యాగ్ అంటారండి. మెసెంజర్ బ్యాగ్ అంటే మన సైడ్ స్టైల్ ఇచ్చుకుంటాం కదా, వాటిని మెసెంజర్ బ్యాగ్స్ అంటారు. ఈ మోడల్ వచ్చేసి యూనిసెక్స్ మోడల్ అనమాట. ఇది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా వాడచ్చు అనమాట. యూనిసెక్స్ మోడల్ అంటారు దీన్ని. ఇంకా మనకి బ్యాగ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్యాగ్. ఇట్లా ఉంటుంది బ్యాగ్ అనేది. మనకి ఫ్రంట్ ఒక జిప్ ఇచ్చారు. కొన్ని పాకెట్స్ కూడా ఇచ్చారు. కొంచెం జూమ్ చేయవా, ఇక్కడ చూపించవా, అవపడుతున్నాయి కదా మీకు. ఫ్రంట్ ఒక జిప్ ఇచ్చారు, లోపల కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. మనం పవర్ బ్యాంక్స్ కేబుల్స్ ఏమైనా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. మెయిన్ ఈ బ్యాగ్ కొనడానికి నేను రీజన్ ఏంటంటే అండి, నా గేర్ అంటే నా మొబైల్ కానీ, ఎప్పుడైనా ట్రావెలింగ్ లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మొబైల్ కానీ ఇంకా నా పవర్ బ్యాంక్ కానీ ఇంకా ఎక్సెట్రా ఉంటాయి కదండి, గింబలు మైక్రోఫోన్స్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి క్యారీ చేయడానికి తీసుకున్నాను బ్యాగ్ అనేది. ఇంకోటి మనకి కుషనింగ్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్. దీనివల్ల ఏంటంటే మనం తగిలించుకున్నప్పుడు బ్యాగ్ ఏదైతే ఉంటుందో అదేంటంటే మనకి కుషనింగ్ ఉండడానికి అనమాట, ఎక్కువ ప్రెస్ అవ్వకుండా, అంటే ఐటమ్స్ లోపల కూడా డ్యామేజ్ అవ్వకుండా అట్లా ఇచ్చారు. ఇంకొకసారి దీన్ని తగిలించుకొని కూడా చూపిస్తాను మీకు. తగిలించుకునే ముందు ఇంకోటి చూపించాలి, దీని ఎంఆర్పి వచ్చేసి మనకి 1800 ఉందండి. మీకు కనపడుతుంది అనుకుంటే 1800 ఉంది. ఇది వచ్చేసి మనకి కేవలం 700 రూపాయలకి రావడం జరిగింది. మింత్రాలో బుక్ చేశాను. ఒకసారి నేను మీకు దీన్ని తగిలించుకొని కూడా చూపిస్తాను, చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. లుక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది మనకి ఎంత కావాలంత. ఇట్లా తగిలించుకుంటారు మెసెంజర్ బ్యాగ్స్ అనేవి కామన్గా. ఇట్లా తగిలించుకోవచ్చు లేదంటే మీరు ఇట్లయినా తగిలించుకోవచ్చు అండి, మన ఇష్టం. మనకి అన్నింటిని బట్టి తగిలించుకోవచ్చు. దీంట్లో ఏమైనా మనకి ఐటమ్స్ పెట్టుకోవడం అనమాట. ఇంకా చూసారు కదండి, ఈ బ్యాగ్ అయితే నాకు సింపుల్గా ఉంది, పెద్ద వెయిట్ కూడా ఏం లేదు, చాలా సింపుల్గా ఉందన్నమాట. క్వాలిటీ కూడా బాగానే ఉందండి. వైల్డ్ క్రాఫ్ట్ అంటే ఇంక చెప్పేదే ఉంది చెప్పండి. బ్యాగ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అనుకోవచ్చు నాకు తెలిసిన వాటిల్లో. నేను కూడా వైల్డ్ క్రాఫ్ట్లో చాలా ప్రొడక్ట్స్ వాడాను, నాకైతే కంప్లైంట్ ఏం లేదు. మళ్ళీ వైల్డ్ క్రాఫ్టే తీసుకున్నాను, నాకైతే నచ్చిందండి క్వాలిటీ, చెప్తున్నా కదా. మీరు వీడియోలో చూస్తుంటే మీకు ఎలా ఉంది ఏంటో కానీ పట్టుకుంటే నాకు మాత్రం ఫీలింగ్ అయితే చాలా బాగుంది. దీని తాలూకా లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి, మీకు కావాలంటే తీసుకోవచ్చు. బ్యాగ్ అయితే క్వాలిటీ బాగుంది. ఇంకో చిన్న పాయింట్ అండి, నార్మల్ బ్యాగ్కి వైల్డ్ క్రాఫ్ట్ బ్యాగ్కి ఒక డిఫరెన్స్ అయితే ఉందండి. ఇది చాలామంది నోటీస్ చేయరు, నేను ఏంటంటే నోటీస్ చేశాను, నేను మీకు చెప్తానండి డిఫరెన్స్ ఏంటో. ఈ నార్మల్ బ్యాగ్ ఏదైతే ఉందో, ఈ జిప్పు మీకు కనపడుతుంది కదా, ఈ జిప్పు చూడండి, ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా. అదే మనం వైల్డ్ క్రాఫ్ట్ బ్యాగ్ చూసుకుంటే ఇక్కడ గ్యాప్స్ ఉండవండి. దీన్నే ఇన్సైడర్ జిప్ అంటారు. అంటే మనకి జిప్పు ఎవరు కూడా తొందరగా ఓపెన్ చేయడం అనేది కుదరదు అనమాట. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో క్లియర్గా, ఇన్సైడర్ జిప్ అంటారు దీన్ని. లోపల సైడ్కి ఉంటుంది జిప్పు. చాలామంది ఏంటంటే పెన్ను తోట్లా గుచ్చి ఓపెన్ చేసేస్తారు జిప్స్. ఈ జిప్ మాత్రం అట్లా పాసిబిలిటీ ఉండదండి. వైల్డ్ క్రాఫ్ట్లో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనుకోవచ్చు. మెయిన్ రీజన్ అది కూడా నేను వైల్డ్ క్రాఫ్ట్ తీసుకోవడానికి ఒక కారణమే అనమాట, ఇది కూడా మీకు చెప్తున్నాను. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే అండి, ట్రావెలింగ్ రిలేటెడ్ మనకి ఏదైతే ఉంటాయో ఐటమ్స్, ఈ బ్యాగ్ అయినా కానివ్వండి, అంటే ఇది ట్రావెలింగ్కి యూస్ అవుతుంది మనకి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా తీసుకెళ్ళినా కానీ ట్రావెలింగ్ రిలేటెడ్ నా దగ్గర ఏ ఐటమ్ అయితే ఉంటుందో నేను ఏదైతే కొంటానో అది మీ అందరికి కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే ఉంటానండి, బాయ్ అండి. ఈ వీడియో అయితే నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను, మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంక ఉంటానండి నేను, మీరు బాయ్ అండి.